ఫిబ్రవరి 3న ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల జిల్లా స్థాయి ప్రజ్ఞా వికాస పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చరిత, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ జానీబాషా తెలియజేశారు. ఫిబ్రవరి 3న 10వ తరగతి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ప్రజ్ఞా వికాస పరీక్ష నిర్వహిస్తున్నట్టు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ జానీబాషా, ఎస్ఎఫ్ఐ ప్రాంతీయ కార్యదర్శి కె పుర్నాలు తెలిపారు. పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 1,500 రూపాయలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుండి 12:30 వరకు కేజీఎం పాఠశాలలో జరుగునట్లు తెలిపారు. స్థానిక కేజీఎం గర్ల్స్ హై స్కూల్ నందు ప్రజ్ఞా వికాస అనేటువంటి పోటీ పరీక్షలకి ప్రత్యేకమైనటువంటి పరీక్షని 10వ తరగతి విద్యార్థులు నిర్వహించడం జరుగుతుంది. చీరాల, కారంచేడు మండలాలు, టౌన్ మరియు రూరల్ అన్ని ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ముఖ్యంగా ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులని ఈ పరీక్షలో హాజరయ్యేటట్లుగా ప్రోత్సహించాలి. ఈ పరీక్షకి 25 రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది. దీనిలో ప్రథమ బహుమతి వచ్చిన వాళ్ళకి 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతి వచ్చిన వాళ్ళకి 3,000 రూపాయలు, అలాగే మూడవ బహుమతి వచ్చిన వారికి 1,500 రూపాయలు క్యాష్ మనీగా, అలాగే వారందరికీ కూడా సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాము. దీన్ని పరీక్ష వచ్చేసి 11 గంటల నుంచి 20 గంటల వరకు పూర్తిగా ఆబ్జెక్టివ్లో పరీక్ష జరుగుతుంది. విద్యార్థులందరూ రేపు 10వ తరగతి పరీక్షకి సిద్ధమై ఉన్నారు. వాళ్ళ ప్రజ్ఞాస్థాయి ఏ స్థాయిలో ఉందనేది తెలుసుకోవడం కోసం గాను, అలాగే పోటీ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్న సరళి ఉంటుందనేది తెలుసుకోవడానికి కూడా ఈ పరీక్ష చాలా అత్యధికంగా పనిచేస్తుంది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3 ఆదివారం రోజున ప్రతి సంవత్సరం 10th క్లాస్ మోడల్ టెస్ట్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 10th క్లాస్ మోడల్ టెస్ట్ ఫిబ్రవరి 3 నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు గాను 25 రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఈ ఎగ్జామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10వ తరగతి ఎగ్జామ్ అనేది ప్రైవేట్గా జరుగుతుంది. ఎవరు ఎక్కడ సెంటర్ ఎక్కడ పడుతుంది, ఎవరు ఎక్కడ పడుతుంది అనేది ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళ ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఈ 10th క్లాస్ మోడల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన విద్యార్థి మోడల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. కావున 10th క్లాస్ విద్యార్థులందరూ ఈ 10th క్లాస్ మోడల్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. దీనికి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసేసి స్థానికలో ఉన్న గర్ల్స్ హై స్కూల్లో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ పరీక్షలో హాజరయ్యి వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవాల్సిందిగా ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాము.